విశాఖపట్నం జిల్లా ముంచంగిపట్టు మండలం కించాయిపట్టు గ్రామ పంచాయతీ పరిధిలో గల ముంచంగిపట్టు హెడ్ క్వార్టర్ లో అక్రమ కట్టడాలపై చాపు కింద నీరులా తహసీల్దార్ వ్యవహరిస్తున్నారు. స్థానిక సర్పంచ్ సీసా సుభాష్ చంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాలను ఇష్టారాజ్యంగా ఎల్పీసీలు ఇస్తున్నారని, ఈ విషయంపై ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఫిర్యాదులు చేసినా మొండిగా ప్రవర్తిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎక్స్ ఎంపీటీసీ సిరం మాట్లాడుతూ మా పూర్వీకులు ఎంతో కృషి చేసి సుమారు 70 నుండి 80 ఎకరాల భూమిని ఉచితంగా ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చారని, దీనిని అక్రమార్కులకు వెచ్చలవిడిగా ఎల్పీసీలు ఇచ్చి సంబంధిత తహసీల్దార్ సిబ్బంది ఏమీ తెలియని రీతిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొన్న రిటైర్మెంట్ టీచర్ సిహెచ్ ప్రసాదరావు మాట్లాడుతూ గత కొన్ని నెలల క్రితం ఆర్టీఓకు ఈ విషయాన్ని తెలియపరచగా సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులకు ఎల్సీలు ఇవ్వద్దని చెప్పినప్పటికీ మండల స్థాయిలో ఉన్న అధికారులు భిన్నంగా వ్యవహరిస్తున్నారని, అధికారులు ఈ భూములను వెంటనే కాపాడాలని ఆయన కోరారు. సీసా సుభాష్ చంద్ర, నేను కించాయిపట్టు హెడ్ క్వార్టర్ సర్పంచ్ని, మాది విశాఖపట్నం జిల్లా. ఈరోజు ముంచంగిపుట్టులో అక్రమ కట్టడాలు విపరీతంగా జరుగుతుంది. ఇదిగో మా వెనకాల ఎంఆర్ ఆఫీస్ అయితేనే పెట్టి చెరువు దగ్గర, సంతబయలు, ఇలాగ గుడి దగ్గర, ఇంకా టోటల్గా ఈ కొన్ని వేల మంది జనాభాకు ఉపాధి కల్పించే ఈ ఆస్తుల్ని, ప్రభుత్వ భూముల్ని ఈరోజు ఇష్టానుసారంగా మరి అక్రమ కట్టడాలకు గురి అవుతున్నవి. నేను రిటైర్డ్ టీచర్ని. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాను, అన్ని విషయాలు తెలుసండి. అప్పుడు ప్రభుత్వ భూములు, అప్పుడు అప్పటి అధ్యక్షుల ఆధ్వర్యంలో మరి ఒక 70-80 ఎకరాలు ప్రభుత్వానికి ఉచితంగా దారదత్తం చేయడం జరిగింది. ఎక్స్ ఎంపీటీసీని అప్పటి పెద్దలు ముంచంపుట్టు సొంత తేవడం కానీ, అలాగే బ్లాక్ డెవలప్మెంట్ చేయడానికి భూమి కావాలని గవర్నమెంట్ వాళ్ళు కోరితే, అప్పటి పెద్దలు మఠం చిట్టిపడల గారి ఆధ్వర్యంలో సుమారు మరి 80-90 ఎకరాలు భూదానంగా ఇస్తే మాకు ఇక్కడ బ్లాక్ వస్తాయని చెప్తే ప్రభుత్వం అప్పటి పెద్దలు బాగా మరి పట్టుదలగా వహించి ఈ హెడ్ క్వార్టర్ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని ఆఫీసులు కట్టడం జరిగింది. గిరిజనులు కూడా కొన్ని పాకలు చేసుకుని మిగులు భూమి అలా ఉండిపోయింది. మొట్టమొదటిగా పెద్దలు స్థాపించినటువంటి సంతబయలు ఒకటి, దేవస్థానాలు, హోలీ గ్రౌండ్, ఎంఆర్ ఆఫీస్ ఆవరణ, ఇవన్నీ కూడా ప్రస్తుతానికి కట్టడాలు రాను ఎక్కువగా అక్రమ కట్టడాలు జరిపిస్తున్నారు. దీని విషయమై గ్రామ పెద్దలుగా సర్పంచ్ గారి ద్వారాగా కొన్ని కాగితాలు కూడా అది సంబంధిత అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్కి దాఖలు చేయడం జరిగింది.